ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. అక్కడే ఆగిపోయావేంటమ్మా రామ్మా? పెద్ద నాన్న తల్లి, ఏమైందమ్మా ఈ కన్నీళ్ళేంటి? మిమ్మల్ని చూడాలని ఎన్నో రోజుల నుంచి అనుకున్నాను పెద్దనాన్న. మిమ్మల్ని చూసేసరికి ఏడు పాపుకోలేకపోయాను. పిచ్చి తల్లి, ఏం చేస్తామమ్మా? ఆడపిల్లగా పుట్టాక ఆ ఆడపిల్లకి, తనని కన్న తల్లిదండ్రులకి ఈ బాధ తప్పదమ్మా. ఇక్కడ ఎంత మమకారాన్ని పెంచుకున్నా దాన్ని చంపుకుని అత్తారింటికెళ్ళాలి. అక్కడే అనురాగాన్ని పంచుకోవాలి. అసలు ఆడపిల్ల అత్తారింట్లోనే ఉండాలి అన్న ఆచారాన్ని పెట్టారు చూడు. వాళ్ళకసలు ఆడపిల్ల పుట్టుండదేమో, అందుకే ఇలాంటి ఆచారాలన్నీ పెట్టారు. ఎలా ఉన్నావు రాము? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఏరే, మీ శ్రీవారు నిన్ను వదిలారా? అవునమ్మా, అల్లుడుగా రాలేదా? లేదు పెద్దనాన్న, ఆయనకి చాలా పనులున్నాయి, అందుకే నన్ను పంపించారు. పోన్లే, నువ్వైనా వచ్చావు. రాము, వైశాలి కాఫీ తాగదు, అల్లమేస్తీ చెయ్యి, నీకిష్టం కదా, చెయ్యి తల్లి. సరేనా? అలాగే అంకుల్. రా తల్లి, కూర్చుందాం, రా కూర్చో. మెల్లగా, జాగ్రత్త, మెల్లగా, జాగ్రత్త. ఆపు. నీ సహాయం మాకు అవసరం లేదు. నీ నటన నేను ఇంకా తట్టుకోలేను. నువ్వు కొంచెం దూరంగా ఉంటే మంచిది. అదేంటి ఊర్మిళ, పాపం ఎంతైనా నీకు దండం పెడతానమ్మమ్మా. ఇంకా నువ్వు భానుడి వెనకేసుకుని రాకు. ఈవిడి గారిని నమ్మి నా కొడుకు ప్రాణాల్ని గాల్లో దేపుల్లా ఉంచలేను. అరే, అప్పటికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను, వాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకో, ఇక నువ్వు ఎటువంటి పని చెయ్యకు అని. కాని ఏం చేసింది, అన్ని పనులు నెత్తి మీద వేసుకుని ఇలా ప్రమాదాలు కొని తీసుకొస్తుంది. అరే, ఇంత జరిగాక ఇక భాను విషయంలో ఎవరు ఏమీ మాట్లాడద్దు. అమ్మా, అనుకోకుండా జరిగిన ఇదంతా భాను వల్లే కదా. నేను ప్లీజ్ కార్తీక్, నీ భార్య మీద నీకు ప్రేమ ఉండొచ్చు, నేను కాదన్ను, కానీ నేను అమ్మను రా. ఒక కొడుకుని కోల్పోయి ఏళ్ల తరబడి నరకాన్ని చూస్తున్నాను. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నాను రా. నీకు చిన్న దెబ్బ తగిలినా సరే నా మనసు తట్టుకోలేదు. నువ్వు తొందరగా కోలుకోవాలన్నా, అప్పుడే ఎవరి మీదనో ఆధారపడక్కర్లేదు. ఎవరైనా సాయం చేస్తారని చెప్పి ఎదురు చూడక్కర్లేదు. నువ్వు త్వరగా కోలుకోవాలన్నా. అరే, నిన్ననే అనుకున్నాను నా కొడుకుని నువ్వు కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నావు అని. నీడలా వాడి వెన్నంటే ఉండి వాడిని అపురూపంగా చూసుకుంటున్నావు అని. నేను మురిసిపోయినంతసేపు పట్టలేదు. తెల్లారేసరికి ఇదిగో పరిస్థితి ఇలా తీసుకొచ్చావు. అది కాదత్తయ్య, నేనేది కావాలని చేయలేదు కదా. బయటకెళ్తే చల్లగాలి వస్తుంది కదా అని తీసుకువెళ్ళాను. మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు షాక్ తగులుతుందని నేనెలా ఊహిస్తాను.
పైనుంచి వైరు పడిపోవడం నా తప్పు కాదు కదా. చూడు భాను, ఇప్పుడు ఎవరిదే తప్పు అని చెప్పేసి నేను అంటం లేదు. నాకు నా కొడుకు సంతోషంగా ఉండటమే కావాలి, వాడు త్వరగా కోలుకోవడం మాత్రమే కావాలి. వాడికి ఇలా జరిగింది అంటే దానికి కారణం నువ్వు కాదా? అయినా సరే నువ్వు వాణ్ణి బాగా చూసుకుంటావని చెప్పి నేను నిన్ను నమ్మాను. ఇప్పుడు కారణం ఏదైనా సరే కావచ్చు, కానీ బాధపడింది ఇదిగో వాడు. ఇంకా ఈ అమ్మ మనసు, అందుకే చెప్తున్నాను వాణ్ణి ఎప్పటినుంచి నేను చూసుకుంటాను. నువ్వు కొంచెం దూరంగా ఉండు. కార్తీక్, నీకేమైనా కావాలంటే నాకు చెప్పు, నేను వెంటనే తీసుకొస్తాను. నీకు నేనున్నాను కార్తీక్, నువ్వేం భయపడక్కర్లేదు. ఈ ఇంట్లో ఆనందాలు సముద్రపాలల్లా ఎలా వచ్చాలా వెళ్ళిపోతున్నాయమ్మా. కోపాలు గొడవలు మాత్రం కొండరాళ్లల్లా శాశ్వతంగా ఉండిపోతున్నాయి. ఎప్పుడు సర్దుకుంటాయో ఏంటో. పార్థు, ఏమైంది? ఏదో సీరియస్గా ఉన్నట్టును. ఏం లేదులే చాందని, వదిలేసే. అరే, అడుగుతుంటే చెప్పవేంటి? నువ్వెందుకులా ఉన్నావో తెలుసుకోవాలని నాకు ఉంటుంది కదా. అసలేం జరిగిందో చెప్పు. ఈ ఇంట్లో అసలు బాను ఏం చేసినా తప్పైపోతుంది. తన మాటల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, తన బాధని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇందాక జరిగింది దాని గురించా? అవును, దాని గురించి అత్తయ్య బాణుని ఎన్ని మాటలు అన్నారో నువ్వు విన్నావు కదా. పిల్లలకి ఏమైనా జరుగుతుందంటే మా మమ్మీ తట్టుకోలేదు పార్థు. కేవలం అన్నయ్య గురించి అనలేదు కదా, బాను కూడా ఏమైనా జరుగుతుందని భయపడింది కదా, అదెందుకు అర్థం చేసుకో. ఏంటి చాంద్రి అర్థం చేసుకునేది? ఆవిడ ప్రేమతోనే తిట్టిందని నీకు అర్థమైంది. కానీ ఒక్క క్షణం బాను ప్లేస్లో ఉండి ఆలోచించు, అక్కడ అసలు బాను తప్పేమనుందా? ఎంతసేపు కార్తీక్ని గదిలో ఉంచడం ఎందుకని బయటికి తీసుకెళ్ళింది, అందులో అసలు ఏం తప్పు కనిపించింది? ఎండకి మొక్కలు ఎండిపోకూడదని నీళ్లు పెట్టింది, అందులో అసలు బాను చేసిన పొరపాటేమిటి? ఆ వైరు తెగిపెడితే బాణుకి ఎలా తెలుస్తుంది? అదే షాకు కార్తీక్ తగిలితే బాను ఎలా రియాక్ట్ అవుతుందో, కార్తీక్ కూడా అలాగే రియాక్ట్ అయ్యాడు. భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ బానే ఉన్నారు, మధ్యలో అత్తయ్యకేంటి ప్రాబ్లం? అరే, బాను నాని మాటలు అనాల్సిన అవసరమేముంది? కార్తీక్ని చూసుకోవద్దని చెప్పే హక్కు అత్తయ్యకేముంది అసలా? ఏంటి పార్థు, నీ చెల్లెని అన్నారని కోపం బాగానే వచ్చినట్టుంది? మీ అన్నయ్య నాలా అన్నా కూడా నేను ఇలానే రియాక్ట్ అవుతాను చాంద్రీ. మనిషిని మెచ్చుకోకపోయినా పర్లేదు చంద్రి, కానీ తప్పు చేయకుండా తిట్టడం మాత్రం మంచిది కాదు. ఏదో జరిగిపోయిందని అత్తయ్య భయపడకుండా అసలు ఏం జరిగిందో అత్తయ్య ఆలోచించుంటే విషయం ఏంటో అత్తయ్య కూడా అర్థమై ఉండేది. కానీ ఆవిడ అలా ఆలోచించలేదు. మరిప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి పార్థు? ఎంతసేపు అమ్మ తిడుతుందని ఆలోచిస్తున్నావు, కానీ అది ఎలా జరిగిందని నువ్వెందుకు ఆలోచించడం లేదు? ఏంటి పార్థు, నేను జ్యూస్ తాగుతున్నానని కోపం వచ్చిందా? ఇందులో అంత కోపం ఎందుకు? నీకు కావాలనుకో, నీకు ప్రియమైన చెల్లెలు బాగానే ఉంది కదా, తనని అడుగు, వెంటనే తీసుకొచ్చేస్తుంది.
లేదు కార్తీక్ కావాలంటే నాకు చెప్పు, నేను వెళ్ళిస్తాను. నువ్వింత హ్యాపీగా మాట్లాడుతున్నావంటే ఈ రోజు నువ్వు అనుకున్నది సాధించావని ఆనందం. నీకేమైనా అనిపిస్తుందా? ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది నీలిమ, కరెంటు వైరు తెగి పడలేదు, తెంపేస్తే పడింది అని. ఏంటి పాడుతూ చాలా తెలివిగా చాలా బంకరుగా మాట్లాడుతున్నావు? నీ తెలివితేటలు ఎదుటివాళ్ళు తెలుసుకోలేరని నువ్వనుకుంటున్నావు నీలిమ. నీలా ఆలోచించడం మాకు రాదు, మాకొక మనస్సాక్షి ఉంది, అది ఎదుటివాళ్ళని బాధ పెట్టకు అని ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ ఉంటుంది. అందుకే నువ్వు బతికిపోతున్నావు. ఆ వైర్లు నువ్వే వేసావని ఇది నాకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే అక్కడ గొడవైంది, ఇక్కడ నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు. అంటే నీకు కావాల్సింది జరిగిందన్న సంతోషంతో నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని నాకు అర్థమైంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నీలిమ, నువ్వు ఎన్ని జన్మలెత్తినా బాను కాలి గోటికి కూడా సరిపోవు. అయ్యిందా నీ లెక్చర్? ఏంటి బెదిరిస్తున్నావు? నీకంత సీన్ లేదు. ఇక్కడ రహస్యంగా జీవిస్తుంది నువ్వు, ఆ రహస్యాన్ని దాస్తుంది నీ చెల్లెలు బాను. భయంతో బతకవలసింది మీరు, భయపడుతూ ఉండవలసింది మీరే. అంతేకాని నన్ను భయపెట్టేంత సీన్ మీ ఇద్దరి దగ్గర లేదు. మేం భయంతో బతుకుతున్నది మాకేదో జరుగుతుందని కాదు, పచ్చటి కుటుంబంలో చిచ్చురేగటం ఎందుకని, ఆప్యాయత అనురాగాలు విషాదంగా మారడం ఎందుకని. అంతేకాని నీలా కుట్రలు కుతంత్రాలతో బతకడం లేదు. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఎవరికైనా ఏమైనా ఉంటే సమాధానం ఎవరు చెప్తారు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది నీలిమ, ఎంత బలమైన తాడైనా లాగుతున్న కొద్దీ తెగిపోతుంది, ఎంత సహనంతో ఉన్న మనిషి అయినా విసిగిస్తే ఎదురు తిరుగుతుంది. బాణులో సహనం చచ్చిపోనంతవరకే నువ్వు ఇలా మాట్లాడగలవు, కానీ ఒక్కసారి బాను రివర్స్ అయిందంటే నువ్వు అసలు ఊపిరి కూడా తీసుకోలేవు. ఎందుకంటే నువ్వు ఒంటరిగా బాణుని సాధిస్తున్నావు, కానీ బాణుకి మా అందరండా ఉంది, అది నువ్వు గుర్తుంచుకో. ఏంటి పార్థు తెగ బెదిరిస్తున్నావు? ఇది నేనే చేశాను అనటానికి సాక్ష్యాధారాలున్నాయా? ఉన్నాయని చెప్పన్నయ్యా. ఏంటి అన్న చెల్లెళ్ళిద్దరు కలిసి కొత్త నాటకాలు ఆడుతున్నారా? నాటకాల బతుకు తనదే అని చెప్పన్నయ్య. ఇలాంటిది ఏదో ప్రయత్నం చేస్తుందని నాకు ముందే అనుమానం వచ్చింది, అందుకే ఆవిడగారి మీద నిఘా పెట్టాను. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాను, అవేవి తనకు తెలియదు కదా. తెలివి తక్కువగా వైర్లు పడేసింది, అది బాల్కనీలో ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది. కావాలంటే చూడమనన్నయ్య. ఇదంతా ఫేక్, మీరు కావాలని ఈ ఫేక్ వీడియో సృష్టించారు. ఇలాంటి నాటకాలు నా దగ్గర చెల్లవు. మీరు ఆంటీ కానీ ఈ వీడియో చూపించినా నేను అదే వాదిస్తాను. అంత అవకాశం అత్తయ్య నీకు ఇస్తారని నువ్వు అనుకుంటున్నావా నీలిమా? భాను తప్పలేకపోయినా తన మీద అంత సీరియస్ అయ్యారు, అలాంటిది నువ్వు కావాలని చేసావంటే నిన్ను ప్రాణాలతో ఉంచుతారా? గన్ను పాయింట్ బ్లాంక్ లో పెట్టి షూట్ చేసి పడేస్తారు. మనుషులను చంపేంత క్రూరులం మేం కాదు. ఆ బుద్ధే మాకుంటే ఈ ఇంట్లో ఇన్ని నాటకాలు ఆడేంత అవకాశం తనకు వచ్చేదే కాదు. తను ఇంటి నుంచి వెళ్ళిపోవాలని కోరుకున్నానే కానీ చనిపోవాలని కాదు. అందుకే వదిలేస్తున్నానన్నయ్య. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు చేతులు విరగొట్టి కూర్చోబెడతామని చెప్పు. విన్నావు కదా, వాళ్ళకేం కాలేదు కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసేవనుకో నువ్వు వీడియో చూపిస్తానని బెదిరిస్తున్నావు కదా, మా దగ్గర కూడా వీడియో ఉంది గుర్తుపెట్టుకో. పదవాను
సాంబశివరావు గారు, ఈ రోజు నేను రావడం కాస్త లేట్ అవుతుంది. పొద్దున పూట ఉన్న మీటింగ్స్ ని ఓ గంట లేట్గా పెట్టండి. థ్యాంక్ యూ. తరండి రాణి, రామా కూర్చో. చాలు చాలమ్మా. మరి నువ్వు తినవా రాము? నేను ఆఫీస్కి వెళ్ళాలని పొద్దున్నే తినేశానులే. తల్లి, నువ్వు ఇంకా ఇక్కడే అల్లరి చేస్తున్నట్టుగానే ఉంది. అప్పుడే పెళ్ళైపోయి ఇంతలోనే ఎంత పెద్దరికం వచ్చేసింది. మీ ఇంట్లో కూడా ఇక్కడ చేస్తున్నట్టు అక్కడ చేస్తున్నావా? అత్తగారింటికి అమ్మగారింటికి చాలా తేడా ఉంటుంది రాము. ఆ ఇంటికి వెళ్ళాకే ఈ ఇంటి గొప్పతనం ఏంటో తెలిసింది. చూసావా రాము, నేను ఆ ఇంటి ఇల్లాలని ఆ ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. ఇక అల్లరెలా చేస్తాను అని ఎలా అరిందాలో మాట్లాడుతోందో. మీ ఆడపిల్లలే ఇంతేనమ్మా, పెళ్లి కాగానే ఇట్టే మారిపోతారు. అది నాకెప్పుడు ఆశ్చర్యమే. తిను పెదనాన్న, నేను వెళ్ళి భాను చూసొస్తాను. ఇప్పుడు వద్దులేమ్మా, ఇంకోసారి వచ్చినప్పుడు వెళ్దు గాని. అది కాదు పెదనాన్న. వద్దు తల్లి, భాను ఇంట్లో జరిగిన విషయాలన్నీ తెలిసే ఉంటాయిగా. ఇప్పుడిప్పుడే ఆ ఇంట్లో అన్ని సమస్యలు సర్దుకుంటున్నాయి. వాళ్ళు భానుని బాగా చూసుకుంటున్నారు, అందుకే వాళ్ళ మధ్య నేను ఉండడం ఎందుకని రామును తీసుకుని ఇక్కడికి వచ్చేసాను. కొద్ది రోజుల పాటు మనం ఎవరం భానుని కలవకుండా ఉండడమే మంచిది. సరే పెద్దన్న. సరే తల్లి, నేను ఆఫీస్కి బయలుదేరాలి. వీలైనంత తొందరగా వస్తాను. సాయంత్రం చాలా కబుర్లు చెప్పుకుందాం, సరేనా? సరే పెద్దన్న. వస్తా తల్లి, వస్తాను. వైశాలి, నిజం చెప్పు, నువ్వు మామూలుగానే వచ్చావా లేదా ఏదైనా సమస్యతో వచ్చావా? వైశాలి, ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే, అదేం లేదు. అయినా నీకెందుకు వచ్చిందా అనుమానం? మామూలుగా ఉంటే నువ్వు ఎలా ఉంటావో, ఏదన్నా ప్రాబ్లంలో ఉంటే ఎలా ఉంటావో నాకు బాగా తెలుసు, అందుకే అడుగుతున్నాను. చచ్చా, అదేం లేదు. అయినా పెదనాన్న నీతోనే చెప్పారు కదా, పెళ్ళయ్యాక ఆడపిల్ల జీవితం మారుతుంది అని. నేను మారిపోయానంతే. వైశాలి, భాను జీవితాన్ని ఖచ్చితంగా ఒక దారిలో పెట్టాలి. ఈ నీలిమ ఆడిందాట పాడింది పాట అయిపోతుంది. ఏం చేసైనా నీలిమ ఆట కట్టించాలి. అన్నయ్య. రామ్మా భాను, నేను ఇంకా నిన్ను పిలవాలనుకుంటున్నాను. అదేంటన్నయ్య, అందరూ భోజనాలు కూడా చేసేశారు, నువ్వు భోజనానికి రాకుండా ఒంటరిగా ఇక్కడే ఆలోచిస్తున్నావు. పద, ముందు భోజనం చేద్దావు గాని. నేను ఆలోచిస్తున్నది నీ గురించేనమ్మా, నీ జీవితాన్ని బాగు చేయడం గురించే. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? అవునమ్మా, నా వల్లే కదా ఆ నీలిమ నిన్ను బెదిరిస్తుంది. నాకోసమే కదా నువ్వు ఆ నీలిమ ఆడించినట్టు ఆడుతున్నావు. నా జీవితం కోసమే కదా నువ్వు నీ భర్త జీవితంలోకి వెళ్ళలేకపోతున్నావు. అందరూ సంతోషంగానే ఉన్నావు, ఒక్క నువ్వు కార్తీకు తప్ప. అందుకే ఏ నిజమైతే చెప్తానని నిన్ను బెదిరిస్తుందో
ఆ నిజాన్ని చెప్పేమనమ్మా. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? అవునమ్మా, నేనే మీ అన్నయ్య శివాని, నీలిమని అత్తయ్యకి చెప్పామని నువ్వే వెళ్ళి చెప్పు. నువ్వు ఎంతో ఇష్టంగా ప్రేమించే నీ భార్య నిన్ను ఎంత మోసం చేసిందో చెప్పడానికి వచ్చాను. మీ రాము అన్నయ్యని చంపిన శివ ఎక్కడున్నాడో భానుకి తెలుసు. ఆ శివ ఎవరో నీకు తెలుసా? ఇదిగో ఈ పార్థయ్యే, మీ అన్నయ్యని చంపిన శివ. ఈ విషయం తెలిసి కూడా ఈ శివని ఇంటికి అల్లుణ్ణి చేసింది. నీకు తెలియకుండా ఈ నిజాన్ని ఇన్నాళ్ళు దాచింది.